మాట చెప్పనా చెప్పండి మీరు ఉభయ భాషా ప్రవీణులు కవిరాజ హంస బిరుదాంకితులు మీరెక్కడ కాకాలు బట్టి కాపీలు కొట్టి డియోగా దిగిమైన ఆ కొరకొంక ఎక్కడ పెన్సిలన్కి పిప్పరొండి బిళ్ళకి ఉన్నంత తేడా ఉందని మరి మీ ఇద్దరికేనే ఇప్పుడు వాడేదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా అబ్బే ఇప్పుడు నేనున్నాను నేను మందులిచ్చిన రోగులందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారని కుర్రకొంకలు మరి నేనేమన్నా జంక్యనా జారిపోయానా బావగారు నేనేదో ఇలా వసపెట్టలే వాగుతూ పోతున్నాను మీరు బ్రహ్మదేవుళ్ళ వ్రాసుకుంటూ పోతున్నారు అసలు నేను చెప్పిన ముక్కలేమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా చెవిన పడవు బావగారు సరే వ్యర్థ పదాలే ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను కాస్త వినండి వినండి అడిగేవో మీ చేత సమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తానన్నాడు అందుకని మన వాడు నాయన శ్రీపతి అది ఎలా పట్టరా చక్కటి ఇంగ్లీష్లో రాసి తీసుకొచ్చాడు రే నాయన ఆ క్షమాపణ పత్రం మామయ్యగారి చేతిలో పెట్టు సంతకం పెట్టేస్తారు నా చేత క్షమాపణ పత్రం రాయించి మరణానికి ఆ డిఓ ఎవరు నా తరఫున రాస్తే అవ్వడానికి మీరెవరు ఎవరంటారు ఏమిటి బావగారు మీ చెల్లు మొగుడిని సత్యరాజుని ఆరంపిని రేపు మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి చేసుకోబోయే వియంకుల్ని బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావగారు మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు స్వామి ప్రసన్నాంజనయ్య రామభక్త హనుమాన్ నా పిలుపు వినిపించిందా స్వామి రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి నేను ఇలాగే కాగితాలు ఖరాబు చేసే వ్యర్థ కవిగా మిగిలిపోతానని మీ భయమా బావు గారు నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్పించుకుంటాను అంతేగాని డిఓ మాట ఎత్తొద్దంటారు బావగారు మీరు అలా చూడకండి బావగారు మీరు అలా చూస్తే నాడెక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది బాబుగారు బాబుగారు మీరు గృహప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది 8 గంటలు 7 నిమిషాల కింద చెప్పాను కదయ్యా అయితే అటు టైం లేదు కదండి బాబు దీంచండి మీరు కూడా దీంచేసండి చిరంజీవ వెళ్తాం గారు గృహప్రవేశం అంటున్నాడు వీడు ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టాడండి బావగారు నేనేమనలేదు ఏమండే నాన్నగారు మామూలుగా లేరు మామయ్యగారు ఇంకా మామూలుగా లేరు కారణం ఏమైంటుందంట ఏముంది కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట ఈయనేమో నువ్వెంత నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం కోపం ఏంటండి అది ఆత్మగౌరవం అండి ఆయన చదువుగా మనిషికి ఆ మాత్రం ఉండటం అనేది అది అదొక అలంకారం అండి ఆయన ఆయన తప్పుబట్టాడు కదా డిఈఓ అండి ఆడ ఎక్కడ ఉంటాడో చెప్పండి ఈ దుచ్చు కొట్టాలంటే పైకి పాస్ అయిపోతాడు తీసుకోండి ఇప్పటికి జరిగిన అల్లరి చాలు ఇంతటితో ఆపేయండి అలాగేలేండి అవును నువ్వు వెళ్ళిన పనేమైంది క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి హాయ్ ఏమండి మీరు అలా వచ్చి హారతి చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రవేశం అయిపోతండి రండి మామయ్య శ్రీపతి వచ్చారు నాకు పని ఉంది నువ్వు హేమని తీసుకెళ్ళు అలాగేనండి ఏమగారండి పైన ఉంది ఏమగారు ఏమండో ఏమగారు ఏమగారు అరే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తారండి ఓ చిన్న శుభకార్యం ఉంది నాకు కుదరదులే మాత నిన్ననే ఉద్యోగంలో చేరాను రెండో రోజు ఆలస్యం చేస్తే బాగుండదు కాలేజ్ లో డెమోన్స్ట్రేటర్ గా చేరారు బావ అత్తగండి మరి డిమాండ్ సైన్స్ అంటే తక్కువ ఏంటండి డెమోన్స్ట్రేటర్ డిమాన్స్ట్రేటర్ అదేనండి అలాంటి అంటే పెద్ద ఉద్యోగం ఉండి మరి అదంతా మరి మా హేమం గారు అదృష్టం అండి అది ముహూర్తానికి టైం అవుతుంది ఇప్పుడు మీరు రాకూడదండి హేమ నువ్వు వెళ్ళు